హే గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా గేమింగ్ వరల్డ్. సో ఇవాళ వచ్చేసి మనం అయితే ఏకే తీయబోతున్నాం. సో బ్లూ ఫ్రేమ్ డార్క్ ఏకే అనమాట. సో ఆల్రెడీ మన డ్రాగన్ ఏక్ అయితే ఉంది, బట్ ఈ డ్రాక్ ఏక్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే దీన్ని ఈ స్పెషాలిటీ ఎబిలిటీస్ అన్నీ నాకు ఫుల్ మంచి అనిపించింది. డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ ఒక డ్యామేజ్ కూడా ఉంది. సో దీన్ని డెవలప్ ఎట్లా చేయాలని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒక గేమ్ కూడా ఆడదాం దీంతో. సో లాస్ట్ పిన్ అయితే ఉంది కదా, సో దీన్ని చేసేసి సో మధ్య ఏకని అయితే తీసుకుందాం. సో లెట్ గెట్ స్టార్టెడ్ అంతే, ఒక్క స్పిన్ ఉందా ఏం లేదు ఇంకా. సో వచ్చేసింది గైస్ ఏకే. యో ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలా? రైట్ ఏకే దిస్ మన ఇదన్నమాట. సో ఇది మనం పోయి ఎక్విప్ చేసుకుందాం. ఓకే సో ఇక్కడ మనకైతే ఆల్రెడీ మనకు యూఎంపీ వచ్చింది బొయ్యాడేది. సో అది కొంచెం నాకు నచ్చలేదు. సో ఏకే తీసుకున్నాను నేను డ్రాగన్కే. సో దీన్ని లెవెల్అప్ చేసేయడం ఎట్లా అని చెప్తా. సో దీని లెవెల్ 1 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇది అప్గ్రేడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ టోకెన్స్ కనిపిస్తున్నాయా? సో నా ఆల్రెడీ 20 ఉన్నాయి. సో ఇంకో 10 అయితే లెవెల్ 2కి అప్గ్రేడ్ అయిపోవచ్చు. సో దీన్ని మనం ఈ టోకెన్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ మనకు స్టోర్లో కూడా ఉన్నాయి. సో స్టోర్లోకి వెళ్ళిపోదాం. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఉంటాయి మనకి, ఇక్కడ ఇదేంటిది సో ఈ బాక్స్లలోకి వెళ్ళేసి పర్చేస్ చేయాలి. సో పర్చేస్ చేసి మనకు అక్కడ యాడ్ అయిపోతూ ఉంటాయి. సో 40కి మన 40 డైమండ్స్కి ఇలా 3 లేకపోతే 4, 5, 6 ఇక్కడ 10 వరకు ఉన్నాయి. సో 10 వెళ్తే మీకు ఒకటేసారి 5 times 10 వెళ్ళిందంటే ఇక మీరు లెవెల్ 3 దానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్లీ. సో ఇది దీనివల్ల మనకి దీన్ని కూడా డైమండ్స్ పెట్టాలి మళ్ళీ. సో ఇక మనకి ఈ డైమండ్స్ పెట్టకుండా అయితేనేమో మనకి ఇక్కడ ఈవెంట్లు వస్తాయి. మనకు ఒక ఈవెంట్లు అయితే ఉంటుంది ఇక. సో ఇద్దరు క్లెయిమ్ చేసుకున్న డైలీ లాగిన్కి వస్తాయి. ఇక చూడండి డైలీ లాగిన్కి 3 వస్తాయి. సో అట్లా 3 కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో లేట్ అయినా కానీ మంచిగా ఎక్స్క్లూజివ్ ఉంటుంది. సో నేను డైమండ్స్ పెట్టాలనుకోవట్లేదు. సో డైరెక్ట్లీ 3 డైలీ 3 వస్తాయి కదా, సో దాన్ని కలెక్ట్ చేసుకుంటా. సో ఇప్పుడైతే నా దగ్గర 23 ఉన్నాయి, బట్ నేను ఇక్కడ ఈ లెవెల్అప్ చేయలేను కాబట్టి. సో నీకు ఈ ఎబిలిటీస్ ఆన్ అయి ఉంటాయి కాబట్టి సో నేను బాగా తక్కువ మూమెంట్ అయితే బాగా తక్కువ ఉంటుంది మనం రన్నింగ్ చేసేటప్పుడు షూట్ చేసేటప్పుడైనా. సో మూమెంట్ ఎక్కువ ఉంటే బాగుండదు, ఎందుకంటే మనం జంపింగ్ చేసుకున్న రన్నింగ్లో కొడితే బాగుండదు అనిపించింది. సో బట్ డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ఒక సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది. సో డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ఎప్పుడు ఓకే డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అని ఓకే ఇక్కడకు లెవెల్ 6 అయిన తర్వాత డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ఇప్పుడు సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే సో ఇక్కడ దీనికి ఏంటి స్పెషల్? ఓకే ఓకే ఇది పనిచేస్తుందంట. సో మనం వెళ్ళి ఒక గేమ్ అయితే ఆడదాం. ఓకే సో ముందు దీన్ని ఎక్విప్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వెపన్స్ ఆల్రెడీ వెపన్స్ ఆల్రెడీ నాకు డ్రాగన్ ఎక్కువ ఉంది ప్లస్ ఇది 2 ఉన్నాయి. ఓకే లెవెల్ 1 షో ఇన్ లాబీ. ఓకే యా ఓకే మనం వచ్చేసి మనకు గేమ్ ఆడదాం. సో గైస్ మనది ఒక గేమ్ అయితే ఆడదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. వీడియో అయ్యేటప్పుడు ఓన్లీ మనకు గన్ సౌండ్స్ ప్లస్ ఒక మనకు అవే వినబడతాయి. సో ఏమైనా డిస్టర్బెన్స్ కాదు. సో నేను వాయిస్లో కూడా ఏం రిప్లై చేయను. సో ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి బయట. సో మైక్ కూడా లేదు కాబట్టి. సో డైరెక్ట్లీ నేను గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ గేమ్ సౌండ్స్ వినబడతాయి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ గేమ్ గైస్. హే గైస్ సో ఇప్పుడు మనైతే ట్రైనింగ్ రూమ్లోకి వచ్చినాం. సో 2 ఏకలు అయితే పట్టుకొచ్చాం. సో మన లెవెల్ 3 మాజీలు అన్నీ పట్టుకొని వచ్చేసినాం. సో మనకి ఇప్పుడు గేమ్ ప్లే ఎట్లా ఉంటుందో చూద్దాం గైస్. ఓకేనా మనకి ఎందుకంటే నేను వేరే మ్యాచ్లోకి వెళ్ళే వరకు సో క్లాసిక్ వెళ్ళే వరకు నాకు ఏకేస్ తక్కువ దొరికినాయి. ఏంటంటే నాకు కరెక్ట్ కంఫర్టబుల్ దొరకలేదు ఏమి. సో ఇప్పుడు మనం ట్రైనింగ్లోకి వచ్చాం కాబట్టి సో ట్రైనింగ్లో చూద్దాం ఒకసారి. ఓకేనా లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఓన్లీ గేమ్ ప్లే వీడియోస్ ఓన్లీ గేమ్ ప్లే సౌండ్ వినబడుతుంది. ఓకేనా హే గైస్ ఈ వీడియో ఇంత వరకే. సో వీడియో నచ్చిందా ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఎందుకంటే ఏకే ఎట్లా ఉందని చెప్పేసి సో నెక్స్ట్ గేమ్ అయితే డ్రాగన్ ఏకే వర్సెస్ మన డార్క్ ఏకే. సో ఇవి రెండు వర్సెస్లో పెట్టేసి సో రెండు యూజ్ చేసి మన ట్రైనింగ్లో సో చేద్దాం. సో ఓకేనా గైస్, ఈ వీడియో అయితే నచ్చితే ఒక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఏకే ఇంకొక కొన్ని రోజులు ఉంది, ఎందుకంటే ఇది చాలా హెడ్ షాట్ రేట్కి అయితే ఫుల్ వన్కి వస్తుంది. సో ఎందుకంటే నేను ఒక 4 kills దాకా నేను హెడ్ షాట్ పని చేయలేదు. సో దాని తర్వాత ఆటోమేటిక్గా ఏం వెళ్ళిపోయింది. సో దీనిలో ఎక్స్పెషల్ ఏంటంటే ఆటో ఏం వెళ్ళిపోతుందండి. సో ఎందుకంటే నేను చెప్పిన సో ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ కాదు. సో మీ డైరెక్ట్లీ కొడతా ఉంటే ఆటో ఏం డైరెక్ట్లీ బుల్లెట్ ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ కాదు. మీ జ్యూషియర్ గేమ్లో కూడా సో ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ కాదు, ఎందుకంటే డైరెక్ట్ టిట్ కొట్టేసిపోతుంది. సో ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, ఓకే మరి వీడియో ఇంతవరకే. వీడియో నచ్చిందా ఒక లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.